హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎటువంటి డౌట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ప్లఫీగా వస్తుంది ఇది హెల్దీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ గోధుమ పిండితో చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు మీరు ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేయకపోయినా ఈ వీడియో చూసారంటే చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా కేక్ ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను చూసారు కదా కేక్ ట్రే అయితే అందరి ఇళ్లలో ఉండదు కదా అందుకోసం నేను ఈరోజు ఇటువంటి గిన్నెలో చూపిస్తున్నాను రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అన్నం వండుకుంటాం కదా ఆ గిన్నెని తీసుకొని అల్యూమినియం పాత్రని దీనిలో కొంచెం ఆయిల్ రాసి పైనుంచి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి ఇలా డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు పంచదార పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పంచదారని మిక్సీ వేసేస్తే ఇలా పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని ఒక కప్పు తీసుకోవాలి అండ్ ఇందులో ఒక కప్పు కాచి చెల్లార్చిన పాలం తీసుకోవాలి అండ్ ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి నేనైతే రిఫైండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను మీరు నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా ఈ మూడింటిని వేసి బాగా కలుపుకోవాలి విస్కర్ లేదు అనుకోకండి మీరు స్పూన్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మొత్తం ఒకటిన్నర కప్పు పడుతుంది ఫ్రెండ్స్ నేను ముందుగా ఒక కప్పు వేసుకున్నాను ఇలా ఒక కప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మరలా ఒక హాఫ్ కప్పు తర్వాత యాడ్ చేస్తాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవటం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా త్వరగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని వేసుకొని దీనిలో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే కప్తో మెజర్ చేసుకోండి అది ఏ కప్ అయినా సరే కొంచెం చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు ఇలా మెజర్ చేసుకొని అన్నీ ఒకే కప్తో ప్రిపేర్ చేసుకుంటే కేక్ మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఉండలు కట్టకుండా క్రీమ్ లాగా వచ్చేటట్లుగా కలుపుకోవాలి మీకు ఇది కష్టం అనిపిస్తే దీన్ని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఒక రెండు నిమిషాల పాటు ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు మెజరింగ్ స్పూన్స్ తీసుకొని వీటితో నేను బేకింగ్ పౌడర్ని బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను ఇవి కొలకలు ఏంటంటే ఒకటేమో వన్ స్పూను టీ స్పూను ఇంకొకటేమో హాఫ్ టీ స్పూను ఇంకొకటేమో పావు టీ స్పూను ఇంకొకటి ఉంటుందండి పెద్దది అదేమో వన్ టేబుల్ స్పూన్ అనమాట ఇవి లేకపోతే మీ దగ్గర నార్మల్ స్టీల్ స్పూన్తో ఇదే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కేక్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేశాను ఈ బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే వన్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి చూశారు కదా బేకింగ్ పౌడర్ అంటే ఇలా ఉంటుంది ఇది మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కేక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తాము తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు అండ్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అండ్ వెనిగర్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను వెనిగర్ లేకపోతే మీ దగ్గర నిమ్మకాయ రసం యూజ్ చేసుకోండి నిమ్మకాయ రసాన్ని ఒక స్పూన్ వేసుకోండి నా దగ్గర నిమ్మకాయ రసం లేదు అందుకోసం నేను వెనిగర్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా ఇలాచి వేసుకోండి యాలుకల పౌడర్ని ఇది కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కేక్కి ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ముందుగా మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ పిండిని మొత్తం వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఈ కేక్ పిండిని మీరు ఇలా కొంచెం వెడల్పుగా ఉండే వాటిలోనే ప్రిపేర్ చేసుకోండి హైట్ ఎక్కువ ఉండి లోతు ఎక్కువగా ఉండే వాటిలో ప్రిపేర్ చేసుకోకండి అలా ప్రిపేర్ చేసుకుంటే లోపల ఉడికిపోదు లోపలంతా పిండి పిండిగా ఉండి పైన మాత్రం ఉడికినట్లుగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను నేను ఒక ఐదు నిమిషాల ముందే కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి స్టాండ్ పెట్టేసి ప్రీహీట్ చేసుకున్నాను వేడి చేసుకున్నాను ఇలా వేడి చేసుకున్న గిన్నెలో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెను పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ని అటు మీడియం ఫ్లేమ్లోనూ కాకుండా ఇటు సిమ్లోనూ కాకుండా రెండిటికి మధ్యలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ కుక్కర్ని పెట్టేసి బేక్ చేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు నేను బేక్ చేసుకున్నాను కొంచెం ఎక్కువగా తీసుకున్నా కదా అందుకోసం ఎక్కువసేపు బేక్ చేసుకోవాల్సి వచ్చింది వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత చక్కగా కేక్ అనేది రెడీ అయిపోయిందో చాలా బాగా పొంగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవటం కోసం ఒక చాక్ని కానీ టూత్పిక్ని కానీ ఇలా గుచ్చారంటే ఈ చాక్కి పిండేమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ గిన్నెని కుక్కర్లోంచి తీసేసి బయట పెట్టేసుకొని ఒక పది నిమిషాలన్నా చల్లార్చుకోండి ఇలా ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత కేక్ని ఈ ట్రే నుంచి సపరేట్ చేసుకుందాము ఇలా చల్లారకపోతే కొంచెం అయినా కేక్ మీకు ఊడి రాదనమాట గిన్నె నుంచి చూసారు కదా ఇప్పుడు దీన్ని చాక్తో ఇలా ఎడ్జెస్ట్ని ఇలా అనేసి వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ తీసుకొని దీనిలోకి ఈ కేక్ ట్రైని బోర్లిస్తే చూసారు కదా చాలా చక్కగా రెండు వైపులా మంచి కలర్తో వచ్చేసింది గిన్నె కూడా అస్సలు మాడిపోలేదు చాలా పర్ఫెక్ట్గా హెల్తీగా కేక్ రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు మొదటిసారి చేస్తున్నా కూడా కేక్ని ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అచ్చం బేకరీలో లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇదే కేక్ని మైదా యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే హెల్తీగా ఉంటుందని గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను చూసారు కదా లోపల కూడా అసలు పిండిగా ఏమీ లేకుండా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ కేక్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్